వ్యాపారస్తుల ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పనిసరిగా ఉంటాయని అనంతపురం జిల్లా మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున డిఎస్పీ రమాకాంత్ తహసీల్దార్ హరిప్రసాద్లు వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో స్థానిక రెవెన్యూ భవనంలో పట్టణంలోని హోటల్ బంగార్ షాపు ఫ్యాన్సీ స్టోరు వస్త్ర దుకాణాల షేవింగ్ సెలూన్ యజమానులను సమావేశపరిచారు. లాక్డౌన్ విషయంలో ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆర్డీఓ మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, డిఎస్పీ రమాకాంత్, తహసీల్దార్ హరిప్రసాద్లు తెలిపారు. ఈ సమావేశంలో అధికారులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల మేరకు లాక్డౌన్ విషయంలో వ్యాపారస్తులు తప్పనిసరిగా అమలు చేయాలని తెలిపారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే నిర్దేశింపబడిన దుకాణాలు మాత్రమే తెరవాలని, రాత్రి 7 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని మధుసూదన్ తెలిపారు. కోసం ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనేది ప్రభుత్వం మనకి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతి షాప్లో మినిమం మ్యాక్సిమం 50% ఆఫ్ ద స్టాఫ్నే పెట్టుకోవాలి. వాళ్ళ షాప్లో 10 మంది ఉంటే 5 మందే ఈ లాక్డౌన్ పీరియడ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. రెండవది, వాళ్ళు కూడా మాస్క్ గ్లౌజ్ విధిగా ధరించాలి. అలాగే షాప్లోకి వచ్చే ప్రతి వ్యక్తిని ప్రైమరీ స్క్రీనింగ్ చేయాలి. అంటే వాళ్ళకి ఏమైనా టెంపరేచర్ కానీ లేదా దగ్గు జ్వరం లాంటివి ఏమైనా ఉన్నాయా, జలుబు లాంటివి ఉన్నాయా అనేది స్క్రీనింగ్ చేసి అలాంటివి ఉంటే వాళ్ళని అక్కడే వెనక్కి పంపించాలి. వాళ్ళని అలౌ చేయడానికి వచ్చే వ్యక్తి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి. వాళ్ళ హ్యాండ్స్ పైన శానిటైజింగ్ చేసే ఏర్పాట్లు కూడా వాళ్ళు చేసుకొని ఉన్నారు. అట్ ఎనీ టైం మన షాప్లో చూస్తే 5 మందికి మించి ఆ షాప్లో ఉండడానికి, సో ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఫాలో అవుతూ వాళ్ళు బిజినెస్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే బార్బర్ షాప్స్ వాళ్ళతో కూడా నేను 2 దఫాలుగా మాట్లాడాను. ప్రతి బార్బర్ షాప్ తెరిచే ముందు అలాగే క్లోజ్ చేసే ముందు శానిటైజ్ చేసుకోవాలి. షాపు మెట్లు కానీ, హ్యాండ్రైల్స్ కానీ, ఆ లోపల ఇంటర్నల్స్ కానీ, ఫ్లోర్ కానీ, అలాగే వాళ్ళు వాడిన ఇవన్నీ కూడా, అలాగే వాళ్ళు ఆపరేషన్ చేసిన తర్వాత అంటే కటింగ్ కానీ షేవింగ్ కానీ చేసిన తర్వాత ఆ రేజర్స్ 1 టైం యూజ్ వాడాలి, అప్డేట్స్ అని తీసేయాలి. ఆ కత్తెలు కానీ దువ్వెళ్ళు కూడా వాళ్ళు లైజాల్ కానీ లేదా క్రిస్టాల్ లాంటి లిక్విడ్తో అవి శానిటైజ్ పూర్తిగా శానిటైజ్ చేసుకోవాలి. టవల్స్ కూడా వాళ్ళు ఇంటి నుంచే తెచ్చుకునేలాగా కస్టమర్స్కి ఎంకరేజ్ చేయాలి. టోకెన్ సిస్టమ్ కూడా పెట్టుకోవాలి. ఎక్కువ మంది లోపల లేకుండా టోకెన్ సిస్టమ్ పెట్టి ఈ టైంకి మీరు రండి అని చెప్పగలిగేలాగా కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. ఒక రిజిస్టర్ పెట్టి నోట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇన్ కేస్ ఏదైనా పాజిటివ్ కేసు వచ్చినప్పుడు ఆ షాప్లోకి ఎవరెవరు వచ్చారనే డేటా కోసం మనం ఈ డీటెయిల్స్ అవసరం కాబట్టి ఇలాంటి అన్ని డీటెయిల్స్ పెట్టుకొని మనం ఓపెన్ చేస్తాము. అందరూ అలాగే యాజమాన్యం కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆరోగ్య సేతు యాప్ని ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోవాలి. వీళ్ళతో పాటు జనరల్ పబ్లిక్ కూడా ప్రతి ఒక్కరు ఈ ఆరోగ్య సేతు యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. అండ్ వీటి వల్ల మన దగ్గరికి ఎవరైనా రిస్క్ జోన్ నుంచి వచ్చిన వాళ్ళు వచ్చినా లేదా పాజిటివ్ ఉన్న వాళ్ళు కానీ లేదంటే ఏదైనా సమ రిస్కీ పర్సన్స్ ఎవరైనా ఉన్నా కూడా మనకు ముందుగానే అర్థమవుతుంది. తగిన జాగ్రత్తలు మనం తీసుకోవచ్చు, వాళ్ళకి దూరంగా ఉండడానికి అవసరం. అలాగే ఇంకా బార్బర్ షాప్స్ సంబంధించి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఇచ్చాము, చెప్తాను. అండ్ ప్రజలందరూ కూడా ఒకటి గుర్తుంచుకోవాలి, ఎప్రిలైజ్ అయినాక చాలా ఫ్రీగా బయట తిరగడం కూడా చేయడానికి వీల్లేదు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే బయటకు వెళ్ళాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా కరోనా ముందు కరోనా తర్వాత అన్నట్టు మన జీవనశైలి కూడా ఉంటుంది, వాటికి అనుగుణంగానే మనం అందరం కూడా నడుచుకోవాలని పోలీస్కి, మున్సిపల్ వాళ్ళకి, రెవెన్యూ వాళ్ళకి, డాక్టర్స్కి అందరికీ కూడా కోఆపరేట్ చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే నిబంధనలు ఉన్నాయో వాళ్ళని పాటిస్తూ గైడ్లైన్స్కి అనుగుణంగానే అందరూ నడుచుకుంటారని మంచిది.